ఈరోజు ప్రధాన పాఠ్యాంశం సవర్ణ గడ్డి భూములు, లేదా దీన్ని ఉష్ణమండల గడ్డి భూములు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సవర్ణ గడ్డి భూములు మనకు సాధారణంగా భూ ఉపరితలం పైన భూమధ్య రేఖకు ఇరువైపులా 5 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తరార్ధగోళంలో మరియు దక్షిణార్ధగోళంలో ఈ సవర్ణ గడ్డి మైదానము విస్తరించి ఉంది. ఇక ఈ మండలము అతి ప్రధానమైన మండలంగా చెప్పుకోవచ్చు. భూమధ్య రేఖ మండలం, అటు తర్వాత ఎడారి మండలం, తర్వాత ఇది 3వ అతి ప్రధానమైన మండలం. ఇది ఉత్తరార్ధగోళంలో 5 డిగ్రీల నుంచి 20 డిగ్రీలు, దక్షిణార్ధగోళంలో 5 డిగ్రీల నుంచి 20 డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించింది. ఇక్కడ సంవత్సరంలో కొంతకాలము వర్షం పడుతుంది, మరికొంతకాలం వేడిగా పొడిగా ఉండడము ఈ మండలం యొక్క ప్రధాన లక్షణం. అంటే కొంతకాలం అంటే కొన్ని నెలల వరకే ఇది ఈ వర్షాకాలంలో వర్షం పడుతుంది, మరికొన్ని కాలము మరొక కాలమైన ఎండాకాలంలో మరి కొంతకాలంలో ఎక్కువగా వేడిగా ఉంటూ మరికొంతకాలము పొడిగా ఉండడం ఈ మండలం యొక్క ప్రధాన లక్షణం. ఇక్కడ ఈ మండలం మనకు 5 డిగ్రీల నుంచి మనకు 20 డిగ్రీల అక్షాంశాల మధ్యన దక్షిణ అమెరికా ఖండంలో మనకు ప్రధానంగా బ్రెజిల్, బొలీవియా, అర్జెంటీనా, పరాగ్వే దేశాలలో ఈ గడ్డి భూములను మనకు కంపాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు దక్షిణ అమెరికాలోని మన మిగతా దేశాలైనటువంటి వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్ దేశాలలో ఈ గడ్డి భూములను లానోలు అనే పేరుతోని పిలుస్తారు. అంటే మనకు దక్షిణ అమెరికాలోనే ఈ గడ్డి భూముల్ని 2 పేర్లతో వివిధ దేశాల్లో పిలవడం జరుగుతుంది. కంపాలు, లానోలు అనే ఈ దేశాల్లో ఉన్నటువంటి ఏ దేశాల్లో కంపాలు అంటారు, ఏ దేశంలో లానోలు అంటారు అనేది ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. సవర్ణాలు ఈ ఖండంలో ఆఫ్రికా ఖండంలో అర్ధచంద్రాకారంలో విస్తరించి ఉన్నాయి. అంటే సహారా ఎడారికి దక్షిణాన ఆఫ్రికా ఖండం ఇవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఇక మధ్య అమెరికా ఖండంలో మధ్య అమెరికా ప్రాంతాలైనటువంటి వెస్టిండీస్, క్యూబా, జమైకా దేశాల్లో కూడా సవర్ణ గడ్డి భూములు మనకు విస్తరించి ఉన్నాయి. ఇక తర్వాత తీసుకుంటే మధ్య పసిఫిక్ దీవులు అంటే పసిఫిక్ మహాసముద్రంలో మధ్య ప్రాంతంలో కొన్ని దీవులు అనేవి విస్తరించి ఉన్నాయి. ఆ దీవుల్ని హవాయ్ దీవులు అంటే ద్వీపాలు అంటారు. ఈ ద్వీపాల్లో కూడా ఈ సవర్ణ గడ్డి మైదానంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. దాదాపుగా సవర్ణ దీవుల్లో ఎక్కువగా ఈ మా హవాయి దీవుల్లో ఎక్కువ భాగము సవర్ణ గడ్డి భూములే విస్తరించి ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం గల ప్రాంతం వయలిలీ శిఖరం. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదవుతున్నటువంటి ప్రాంతము వయలిలీ శిఖరం. ఇది హవాయి దీవులలో కవాయ్ ద్వీపంలో విస్తరించి ఉంది. అంటే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతమైనటువంటి కవాయ్ ద్వీపము మనకు హవాయి దీవుల్లో, అనగా ఇవి మన పసిఫిక్ దీవుల్లో విస్తరించి ఉంది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం 1234.4 సెంటీమీటర్ల మనకు వర్షపాతం నమోదైంది. ఎక్కడంటే ఇది అమెరికాకు సంబంధించి అమెరికాలోని ఒక రాష్ట్రం. ఈ మండలంలో జనరల్గా సంవాన వర్షపాతం సంభవిస్తుంది. అంటే ఈ మండలంలో మనకు కొన్ని నెలలు అత్యధికంగా ఉష్ణోగ్రత ఉండడం చేత ఈ అత్యధిక ఉష్ణోగ్రత ప్రాంతంలో మనకు ఎక్కువగా సంవాన వర్షపాతమే సంభవిస్తుంది. ఆ సంవాన వర్షపాతము మనకు ఈ మండలంలో ఎక్కువగా వస్తుంది. జనరల్గా భూమధ్య రేఖా ప్రాంతంలో కురిసే అత్యధిక వర్షపాతము దాదాపుగా సంవాన వర్షపాతమే. అటు తర్వాత మనకు ఈ మండలంలో సంవాన వర్షపాతం కురుస్తుంది. ఈ సంవాన వర్షపాతం సరాసరి ఈ సవర్ణ గడ్డి భూముల్లో 25 నుంచి 150 సెంటీమీటర్లుగా నమోదవుతుంది.
ఈ మండలంలో పెరిగే గడ్డిని దాదాపుగా ఇక్కడ పెరిగే గడ్డి అత్యంత ఎక్కువగా మందంగా ఉంటుంది, దట్టంగా మనకు అత్యంత తిక్కుగా ఉండడంచే ఈ గడ్డిని ఏనుగు గడ్డి అనే పేరుతో కూడా పిలుస్తున్నారు. ఈ గడ్డి మనకు సరాసరి భూ ఉపరితలం నుంచి 1 నుంచి 6 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఇక్కడ పెరుగుతుంది. అంటే ఇది వర్ష ఋతువులో ఇక్కడ జనరల్గా ఇక్కడ 2 ఋతువులుగా గుర్తించారు. ఒకటి మనకు ఎండాకాలం, ఒకటి మన వర్షాకాలంగా గుర్తించారు. ఇక్కడ వర్ష ఋతువులో ఇక్కడ ఈ సవన్నా గడ్డి మనకు జనరల్గా అంటే ఏనుగు గడ్డి అతి పచ్చగా అత్యంత పచ్చగా ఎవర్ గ్రీన్గా ఉంటుంది. అదేవిధంగా మనకు జనరల్గా ఎండాకాలం అయినటువంటి ఎండాకాలంలో ఇక్కడ శుష్వ ఋతువు అనే పేరుతో పిలుస్తుంటారు. ఇక్కడ శుష్వ ఋతువులో మనకు ఇక్కడ గడ్డి గోధుమ వర్ణంలో ఉంటుంది. వేసవి కాలంలో అంటే శుష్క ఋతువులో, శుష్క అంటే జనరల్గా అధిక ఉష్ణోగ్రత అల్ప వర్షపాతం కురిసే ప్రాంతంలో మన ప్రాంతాన్ని శుష్క ప్రాంతం అనే పేరుతో పిలుస్తుంటారు. ఇక అదేవిధంగా వేసవిలో ఇక్కడ సరాసరి అత్యధిక వర్షపాతము ఉష్ణోగ్రత, వేసవిలో ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత అత్యధికంగానే ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత 32 డిగ్రీల నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదవుతుంది. శీతాకాలంలో సరాసరి ఉష్ణోగ్రతలు మనకు తక్కువగానే ఉంటాయి, అవి 21 నుంచి 27 డిగ్రీల వర్షపాతంగా నమోదవుతుంది. ఇక అదేవిధంగా ఆఫ్రికా ఖండంలోని ఆదిమవాసులు అంటే గిరిజనులు పాల ఉత్పత్తుల ద్వారా ఎక్కువగా వీరు జీవనం సాగిస్తూ ఉంటారు. దక్షిణ అమెరికాలో మనకు ఎక్కువగా మనకు వాణిజ్యం పశుపోషణ కలిగి ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువ వ్యాపారము మరియు పశువుల ద్వారా వచ్చే ఉత్పత్తుల ద్వారా వీళ్ళు ఎక్కువగా మనకు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. సవన్నా గడ్డి భూముల ప్రాంతంలో సాంఘిక ఔన్నత్యాన్ని నిర్ణయించేది పశువుల సంఖ్య. పశువుల సంఖ్య పెరిగే కొద్దీ వారి యొక్క సామాజిక ఉన్నతి అనేది పెరిగినట్టుగా వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే పశువుల సంఖ్యని పెంచుకుంటుంటే అక్కడ వారు ఆర్థికంగా ఔన్నత్యం అంటే అత్యధిక ఉన్నత స్థాయిలో ఉన్నట్టుగా గుర్తించారు. ఇక్కడ కన్యాశుల్కం అనేది అమల్లో ఉంది. ఇక్కడ కన్యాశుల్కం అంటే ఆర్థికంగా కాకుండా ఇక్కడ మనకు కన్యాశుల్కం అంటే పశువులను కన్యకు శుల్కంగా ఇవ్వడం అనేది ఇక్కడ సాధారణంగా ఉంటుంది. ఇక్కడ పోడు వ్యవసాయం అనేది మనకు సాధారణంగా కనబడుతుంది. అటవీ ప్రాంతాలని నరికి ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసి మరొక ప్రాంతంలోకి మళ్ళీ నేల సారం తగ్గని మరొక ప్రాంతానికి మనకు సంచారం చేస్తూ వ్యవసాయం చేసేవారిని పోడు వ్యవసాయం అంటారు. ఇక్కడ ఈ ప్రాంతంలో అతి ప్రధానమైనటువంటి ఉత్పత్తి మనకు పంచదార. పంచదార ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన దేశం క్యూబా. ఈ క్యూబాని ఇక్కడ ప్రపంచే మనకు చక్కెర గిన్నె అని క్యూబాని పిలుస్తుంటారు. ఇక్కడ శ్రేష్టమైన చుట్టలకు ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం హవానా. ఇది క్యూబాలోని అతి ప్రధానమైన పట్టణం. అంటే శ్రేష్టమైన చుట్టలు అంటే హవానా చుట్టలు అనే పేరుతోని జనరల్గా ఈ చుట్టల్ని పిలుస్తుంటారు. ఇవి నాణ్యమైన మనకు టొబాకో ద్వారా ఈ చుట్టల్ని తయారు చేస్తారు. అనాస పండ్లకు ప్రసిద్ధి చెందినటువంటి దీవులు హవాయి దీవులు. ఇవి మనకు పసిఫిక్ మహాసముద్రంలో అత్యధిక వర్షపాతం రికార్డ్ అయ్యే ప్రాంతంలో వయలిలీ శిఖరంలో ఉన్నటువంటి మనకు అనాస పండ్లు మనకు హవాయి దీవుల్లో అత్యధికంగా లభిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా మనకు ఈ పండ్లను ఉత్పత్తి చేస్తుంది హవాయి దీవులు. ఇక దక్షిణ అమెరికా ఖండంలో పెరిగే ప్రధాన అటవీ వృక్షం, దక్షిణ అమెరికా ఖండంలో పెరిగే ప్రధాన అటవీ వృక్షం అంటే దక్షిణ అమెరికాలో దాదాపుగా కొన్ని దేశాల్లో ఎక్కువగా ఒక రకమైన వృక్షం పెరుగుతుంది. దాన్ని క్వెబ్రకో అనే వృక్షం. దీని నుంచి ఒక రకమైన శాప్ పదార్థాన్ని తీస్తారు, ద్రవాన్ని. దాన్ని టనిన్. ఈ టనిన్ అనే పదార్థాన్ని ద్రవాన్ని ఉపయోగించి తోళ్ల పరిశ్రమలో తోళ్లను శుద్ధి చేస్తారు. వెనిజులా దేశంలో మనకిది దక్షిణ అమెరికాలో ఉంది. వెనిజులా మనకు అతి ప్రధానమైనటువంటి ముడి చమురు, మనకు అతి ప్రధానమైన ఖనిజం పెట్రోలియం. అంటే ఈ దేశంలో అత్యధికంగా మనకి మండలంలో పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశము వెనిజులా. ఇక తర్వాత రెండవ దేశమైనటువంటి జైర్. రాగి అంటే కాబర్, యురేనియం,
కోబాల్ట్ వంటి వివిధ రకాల ఖనిజాలు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. జమైకా బాక్సైడ్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది ఈ మండలంలో. నైజీరియా తగరం నేల బొగ్గు, అంటే ఈ నైజీరియా దేశము దేనికి ప్రసిద్ధి చెందిందంటే తగరం. తగరం అంటే జనరల్గా టిన్ అంటారు ఇంగ్లీష్లో, లేదా తగరం లేదా టిన్. నేల బొగ్గు కూడా ఇక్కడ బాగానే లభిస్తుంది. ఈ మండలంలో ప్రసిద్ధిగాంచిన జలపాతం, అయితే ఈ సవన్నా గడ్డి ప్రాంతంలో అతి ప్రధానమైనటువంటి వాటర్ఫాల్ జలపాతం విక్టోరియా వాటర్ఫాల్, విక్టోరియా జలపాతం. ఇది ఏ నదిపై ఉందనే విషయం తీసుకుంటే జంబేజీ నదిపై, ఇది జాంబియా మరియు జింబాబ్వే దేశాల సరిహద్దులో ఆఫ్రికా ఖండంలో విస్తరించి ఉంది. ఇక రాబోయే కాలంలో ప్రపంచానికి ముడి సరుకులను అందించే మండలంగా సవన్నా మండలాన్ని మనం గుర్తించవచ్చు. అంటే రాబోయే కాలంలో ఎక్కువగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అనుకోండి, వ్యవసాయానికి సంబంధించిన వివిధ పంటలు అనుకోండి, మనకు వివిధ రకాలైనటువంటి ముడి సరుకులు, అంటే ఖనిజాధారిత ముడి సరుకులు అనుకోండి, రాబోయే అగ్రికల్చర్ వ్యవసాయత ముడి ఖనిజాలు అనుకోండి, ఈ రెండు రకాల ఖనిజాలకు మనకు ఉత్పత్తులకు ఈ మండలాన్ని అతి ప్రధాన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మనకు సవన్నా గడ్డి భూముల తర్వాత అతి ప్రధానమైనటువంటి మరొక గడ్డి భూములు స్టెప్పీ గడ్డి భూములు, లేదా దీన్నే సమశీతోష్ణ గడ్డి భూములు అనే పేరుతో పిలుస్తారు. ఈ సమశీతోష్ణ గడ్డి భూములు, సమశీతోష్ణ ప్రాంతంలో మనకు జనరల్గా వాతావరణము అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమశీతోష్ణ ప్రాంతంలో మనకు ఎక్కువగా జనాభా కూడా ఎక్కువ నివసించడం, ఇక్కడ ప్రజలు తెల్లగా ఉండడం, ఎలాంటి అలసట లేకుండా ఉండరు అనేది జరుగుతూ ఉంటుంది. గోధుమ పంటను ప్రధాన ఆహార పంటగా మనకు జనరల్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. భూమధ్య రేఖకు ఇరువైపులా, అంటే ఉత్తరార్ధగోళం మరియు దక్షిణార్ధగోళంలో 35 డిగ్రీల నుంచి 55 డిగ్రీల అక్షాంశాల మధ్య ఈ గడ్డి భూములు అనేవి విస్తరించి ఉన్నాయి. 55 డిగ్రీల మధ్య ఉత్తరార్ధగోళంలో మరియు దక్షిణార్ధగోళంలో ఈ గడ్డి భూములు అనేవి విస్తరించి ఉన్నాయి. అంటే ఎక్కువ భాగము మనకు దాదాపు అన్ని ఖండాల్లో ఈ గడ్డి భూములు అనేవి ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ఇక ఈ మండలంలో ప్రధాన వనరు, అంటే ఈ స్టెప్పీ గడ్డి భూములు, లేదా వీటిని మరొక పేరుతో కూడా పిలుస్తారు సమశీతోష్ణ గడ్డి భూములు. ఈ సమశీతోష్ణ గడ్డి భూములు మనకు ఉత్తర దక్షిణార్ధగోళంలో మనకు 35 నుంచి 50 డిగ్రీల మధ్య విస్తరించి ఉన్నాయి. ఈ మండలంలో ప్రధాన వనరు, అతి ప్రధానమైనటువంటి మనకు సహజ వనరు కింద తీసుకుంటే పచ్చికలు, పచ్చిక అంటే గ్రాస్, గడ్డి. ఈ పశుపోషణ ఈ మండలంలో ప్రధాన వృత్తి. స్టెప్పీ గడ్డి భూమిలో అతి ప్రధానమైనటువంటి మన వృత్తి పశుపోషణ అనేది ఇక్కడ ప్రధాన వృత్తి. ఇక యురేషియా ఖండం, అంటే ఈ యురేషియా ఖండం అనేది మనకు జనరల్గా 7 ఖండాలుగా మనకు జనరల్గా తెలిసిన విషయం. ఆసియా మరియు యూరప్ ఉత్తర ప్రాంతాల్లో ఈ భాగాన్ని యురేషియా ఖండంగా పిలుస్తుంటారు. ఈ యురేషియా ఖండంలో మనకు జనరల్గా మనకు పశ్చిమాన ఉక్రేనియా నుంచి మనకు తూర్పు వైపు కాస్పియన్ సముద్రం వరకు కూడా ఇవి విస్తరించి ఉన్నాయి. యురేషియా ఖండం అయినటువంటి యురేషియా ఖండము మనకు జనరల్గా యూరప్ ఆసియా ఖండాల్లోని ఉత్తర భాగాన్ని యురేషియా ఖండం అంటారు. ఈ యురేషియా ఖండంలో ఉక్రేనియన్ నుండి కాస్పియన్ సముద్రం వరకు ఈ 2 ఖండాలలో ఈ సముద్రం వరకు ఉన్న ఈ ప్రాంతాన్ని మనకు యురేషియా ఖండంలో ఉన్న ఈ భాగంలో మనకు ఎక్కువగా స్టెప్పీ గడ్డి భూములు విస్తరించి ఉన్నాయి. ఆ తర్వాత చైనాలో కూడా ఈ గడ్డి భూములు విస్తరించి ఉన్నాయి. అవి లోయాస్ మెట్ట భూములు అంటారు. లోయాస్ మెట్ట భూముల్లో మనకు ఈ గడ్డి భూములు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా టర్కీ దేశంలో కూడా అనటోలియా పీఠభూమి ప్రాంతంలో ఈ గడ్డి భూములు విస్తరించి ఉన్నాయి. ఈ టర్కీ కూడా మనకు ఎక్కువ భాగము మనకు ఆసియాలో ఉంటే తక్కువ భాగము యూరప్ ఖండంలో కొంత భాగం విస్తరించి ఉంది. అంటే ప్రపంచంలో 2 ఖండాలలో విస్తరించి ఉన్నటువంటి దేశాలు 2, ఒకటి రష్యా, 2వది టర్కీ. ఈ 2 దేశాలు ఎక్కువ భాగము ఆసియా ఖండంలో, తక్కువ భాగము యూరప్ ఖండాల్లో విస్తరించి ఉన్నాయి. అంటే మనకు టర్కీలో అనటోలియా పీఠభూమి ప్రాంతంలో ఎక్కువగా స్టెప్పీ గడ్డి భూమి ఉంది. ఆ తర్వాత
మనకు స్పెయిన్లో స్పానిష్ మెసటా ప్రాంతాలు కూడా, స్పెయిన్లో ఉన్నటువంటి రెండు ప్రాంతాల్లో కూడా మనకు ఈ గడ్డి ప్రాంతాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ అమెరికాలో తీసుకుంటే అర్జెంటీనా నుండి అండీస్ పర్వత వర్షాఛాయ ప్రాంతము అయినటువంటి పెటగోనియా ప్రాంతం వరకు ఈ గడ్డి భూములు దక్షిణ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. ఇటు ఆఫ్రికా ఖండంలో డ్రాకెన్బర్గ్ పర్వతాల పశ్చిమ వైపు కూడా ఈ గడ్డి భూములు విస్తరించి ఉన్నాయి. డ్రాకెన్బర్గ్ పర్వతాల పశ్చిమ వైపు ఈ గడ్డి భూములు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. ఈ డ్రాకెన్బర్గ్ పర్వతాలు అనేవి మనకు ఆఫ్రికా ఖండంలో అతి ప్రధానమైనటువంటి మనకు పర్వతాలు. ఇక ఆస్ట్రేలియాలో సౌత్ వెల్స్ రాష్ట్రంలోని ఈస్టర్న్ ఐలాండ్ ప్రాంతము మనకు ఈ గడ్డి భూములు అత్యధికంగా విస్తరించి ఉన్నాయి. గడ్డి భూమిని తూర్పు మెట్టభూముల్లో అనే పేరుతో పిలుస్తుంటారు. అంటే తూర్పు మెట్టభూముల్లో ఈ గడ్డి ప్రాంతాలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ శీతోష్ణ స్థితిని జనరల్గా అధిక ఉష్ణోగ్రత, అధిక చలిని ప్రతిబింబించడం చేత ఈ మండలాన్ని అర్ధశుష్క ప్రాంతాలు అంటారు. శుష్క ప్రాంతాలంటే అధిక ఉష్ణోగ్రత, అల్ప వర్షపాతం, అంటే అర్ధ ఆర్ద్రత అంటే మనకు అధిక వర్షపాతం, అల్ప ఉష్ణోగ్రత ఉంటే ఆర్ద్రత. శుష్క అంటే ఉష్ణోగ్రత ఎక్కువ, వర్షపాతం తక్కువ. అంటే అధిక ఉష్ణోగ్రత, అధిక చలిని ప్రతిబింబించడం చేత ఈ మండలాన్ని అర్ధశుష్క ప్రాంతాలు అనే పేరుతోని పిలుస్తూ ఉన్నారు. ఆర్ద్రత అంటే తక్కువ ఉష్ణోగ్రతలు, ఎక్కువగా వర్షపాతం ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రతలు, ఎక్కువగా వర్షపాతం ఉండే ప్రాంతాలని ఆర్ద్రత ప్రాంతాలుగా మనం జనరల్గా పిలుస్తూ ఉంటాం. దీని ప్రధాన లక్ష్యం, ఆర్ద్రత యొక్క ప్రధాన లక్షణం, వేసవిలో ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల నుంచి 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అదేవిధంగా ఇక్కడ శీతాకాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రత అంటే -డిగ్రీ నుంచి -9 డిగ్రీల వరకు అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం మంగోలియా. ఈ మండలంలో మనకు జనరల్గా సంవహన వర్షపాతం అనేది సహజంగా కురుస్తుంది. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో సంవహన వర్షపాతం మన కురవడానికి ఆస్కారం ఉంది. ఈ మండలంలో వేసవిలో అధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతగా ఇక్కడ నమోదవుతుంది. ఇక్కడ యురేషియాలో ఇక్కడ మనకు వివిధ దేశాలలో, వివిధ ప్రాంతాల్లో ఈ స్టెప్పీ గడ్డి భూమిని, అంటే మనకు జనరల్గా ఈ గడ్డి భూమిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇక యురేషియా ఖండంలో అంటే మనకు ఉత్తర మనకు యురేషియాలో ఈ గడ్డి భూమిని స్టెప్పీ గడ్డి భూములు అనే పేరుతో పిలుస్తారు. ఇది ఇటలీ దేశంలోని పో నది మైదానం నుండి ఉక్రేనియన్లోని డాన్యూబ్ నది వరకు ఈ గడ్డి భూములు అనేది విస్తరించి ఉన్నాయి. అది యురేషియాలో అంటే ఉత్తర యూరప్, ఉత్తర ఆసియా ఖండంలో. ఇక యురేషియా ఖండంలో మనకు ఈ స్టెప్పీ గడ్డి భూములు విస్తరించినటువంటి ప్రాంతంలో ప్రధానంగా పండించే పంట గోధుమ అత్యధిక ఉత్పత్తిని ఇస్తుంది. ఉత్తర అమెరికాలో మనకు జనరల్గా ఈ గడ్డి భూములు, స్టెప్పీ గడ్డి భూమిని ప్రయారీ గడ్డి భూములు అనే పేరుతోని పిలుస్తుంటారు. ఈ ప్రయారీ గడ్డి భూములు అమెరికాలో ఉన్నటువంటి, ఉత్తర అమెరికాలోని అమెరికాలో ఈ గడ్డి భూమిని ప్రయారీలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తారు. ఈ ప్రయారీలో పండే ప్రధాన పంట మొక్కజొన్న, పత్తి. ఇక దక్షిణ అమెరికాలో మనకు జనరల్గా దక్షిణ అమెరికాలో ఈ స్టెప్పీ గడ్డి భూమిని పంపాలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తున్నారు. ఇక ఈ పంపాల్లో మనకు ఒక పెరిగినటువంటి ఈ గడ్డి భూమిని, పంపాల్ని మరొక పేరుతో ఆల్ఫా ఆల్ఫా గడ్డి అని కూడా అర్జెంటీనాలో పిలుస్తుంటారు. ఇక ఆస్ట్రేలియాలో ఈ గడ్డి భూమిని డౌనులు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడి తర్వాత ఆఫ్రికాలో ఈ గడ్డి భూమిని వెల్డులు అనే పేరుతోని పిలుస్తుంటారు. ఈ మండలంలో విస్తృత వ్యవసాయంలో ఉంది. అంటే మనకు జనరల్గా ఇక ఏ ప్రాంతాల్లో మనకు స్టెప్పీలు అంటారు, ఏ ప్రాంతాల్లో మనకు ప్రయారీలు అంటారు, ఏ ప్రాంతాల్లో పంపాలు అంటారు, ఏ ప్రాంతాల్లో డౌన్లు, ఏ ప్రాంతాల్లో వెల్డులు అనే పేర్లతో పిలుస్తారనేది, అతి ఏ ఖండాల్లో ఏ ప్రాంతాల్లో ఇలా పిలుస్తున్నారనేది అతి ప్రధానమైనటువంటి అంశం. అంటే ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ఈ గడ్డి భూములను ఏ పిలుస్తారనేది ఎక్కువగా మనకు ఎగ్జామ్లో, ఇప్పటివరకు చాలా వరకు అన్ని రకాల ఎగ్జామ్లో ఇవి అడుగుతూ వచ్చారు. ఇక
ఇక్కడ ప్రధాన ఆహార పంట మనకు స్టెప్పీ గడ్డి భూములు అంటేనే మనకు ప్రధాన ఆహార పంట గోధుమ. ఇక్కడ ఎక్కువగా దాదాపు ఇక్కడ నివసించే ప్రజలందరూ కూడా ఎక్కువని గోధుమ పంటనే ఆహారంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గోధుమ పంట ఇక్కడ అందరి ప్రజలకు ప్రధాన ఆహార పంటగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కువ గోధుమ పంట పండించడం వలన ఇక్కడ గోధుమని వివిధ దేశాలకు ఎగుమతి కూడా చేయడం జరుగుతుంది. ఒక విధంగా ఇక్కడ ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో గోధుమ ప్రపంచ గోధుమ ధాన్యాగారం అని స్టెప్పీ గడ్డి మైదానాలలో పిలుస్తూ ఉంటారు. అంటే స్టెప్పీ మండలంలో అత్యధికంగా పండించే పంట గోధుమ. దానివలన ఇక్కడ ఎక్కువ భాగము మనకు ఈ ప్రాంతంలో గోధుమ పంటను ఆహారంగా తీసుకున్నప్పటికీ మిగిలిన ఆహా గోధుమ ధాన్యాగా మన గోధుమ పంటని వివిధ దేశాలకు మరియు ఇదే గోధుమలో నిల్వ ఉంచడం చేత ఇది ఇక్కడ ఈ పంటని ప్రపంచ గోధుమ ధాన్యాగార మండలం అని స్టెప్పీ మండలాన్ని పిలుస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా అమెరికాలో అత్యంత శ్రేష్టమైన బెస్ట్ క్వాలిటీ మనకు గొర్రెల జాతి మనకు అంగోరా గొర్రెల నుంచి ఎక్కువగా మనకు జనరల్గా ఊలుని ఎక్కువ తీసుకుంటారు. ఉన్నిని ఈ గొర్రెల నుంచి ఎక్కువగా ఉత్పత్తి చేయడమే కాకుండా ఎక్కువగా మాంసానికి కూడా వీటిని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. గొర్రెల పెంపక కేంద్రాలు ఎక్కువగా గల ప్రాంతం పెటగోనియా. గొర్రెల పెంపక కేంద్రాలు మనకు ఒక గుంపులు గుంపులుగా ఈ ప్రాంతంలో గొర్రెలను పెంచడం చేత ఎక్కువగా మనకి ఈ ప్రాంతంలో కేంద్రాలు ఎక్కువ ఏర్పడ్డాయి, గొర్రెల పెంపక కేంద్రాలు. ఈ ప్రాంతము పెటగోనియా ప్రాంతంలో ఎక్కువ గొర్రెలను పెంచుతుంటారు. ఇది దక్షిణ అమెరికా ఖండంలోని పెటగోనియాలో గొర్రెల పెంపక కేంద్రాలను ఎస్టాన్షియస్ అనే పేరుతో పిలుస్తున్నారు. మనకు ఒక్కొక్క ఎస్టాన్షియా ఎన్నో హెక్టార్లలో మనకు పెంచడం జరుగుతుంది. ఒక్కొక్క ఎస్టానియా విస్తీర్ణము 60,000 నుంచి 3,00,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక్కొక్క ఎక్స్టాన్షియా ఉంటుంది. అందులో కొన్ని వేల గొర్రెలను మనకు పెంచడం అనేది ఈ ప్రాంతంలో ప్రధాన వృత్తిగా తీసుకుంటారు. అయితే ఉత్తర అమెరికాలో జాకు కుందేలు, ప్రయారీ కుక్కలు మరియు ఆస్ట్రేలియాలో ఏము డింగో కుక్కలు కూడా ఇక్కడ సాధారణంగా ఉంటూ ఉంటాయి. ఇక్కడ మత్స్య సంపద అంటే చేపలకు సంబంధించి మత్స్య సంపద కూడా ప్రధాన వృత్తి. కార్ప్స్, హేరింగ్, సల్మాన్, స్టార్జియాన్ అనే ఎన్నో రకాలైనటువంటి మత్స్య సంపద, వివిధ రకాల చేపల పేర్లతో పిలువబడుతున్న ఈ మత్స్య సంపద అనేది సహజ ఫిష్ మనకు వెల్త్ అత్యధికంగా ఉంటుంది. ఇక్కడ ఈ చేపల్ని ఈ మత్స్య సంపదని ఎక్కువగా నల్ల సముద్రం, ఎర్ర సముద్రం, అరల్ సముద్రం, కాస్పియన్ సముద్రం, ఎజెల్ సముద్రాల్లో ఎక్కువగా ఈ రకపు మనకు చేపలు వివిధ రకాల చేపలు మనకు లభిస్తూ ఉంటాయి. మనకు బంగారానికి ప్రసిద్ధి చెందినటువంటి దేశము దక్షిణాఫ్రికా. ప్రపంచంలో అత్యధికంగా బంగారం నిల్వలు కలిగిన దేశము దక్షిణాఫ్రికా. ఈ దక్షిణాఫ్రికాలో మనకు జనరల్గా ప్రపంచంలోనే అత్యంత లోతైన అతిపెద్ద బంగారు నిధి గని, బంగారు గని మనకు విట్ వాటర్స్ ర్యాండ్ బంగారు గని ఈ ప్రాంతంలో మనకు ఈ స్టెప్పీ గడ్డి భూమిలో అతి ప్రధానమైనటువంటి మనకు బంగారు గని. ఇక ఈ ప్రాంతంలో మరొక వాల్యుబుల్ విలువైనటువంటి మనకు గనులు ఉన్నాయి. అవి వజ్రాలకు సంబంధించినటువంటి కింబర్లీ గని. అయితే ఈ మండలంలో అత్యంత విలువైనటువంటి బంగారం కానీ వజ్రాలు కానీ ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా ఈ ఖనిజాలకు సంబంధించి గనులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద ఒక రకమైన వింతైనటువంటి అగాధ దరి అయినటువంటి కాలరాడో నదిపై ఒక దరి ఉంది, అగాధ దరి. ఈ అగాధ దరి పేరు కాలరాడో అగాధ దరి. ఇది కాలరాడో పీఠభూమి గుండా ప్రవహిస్తున్న కాలరాడో నది పైన అగాధ దరి ఉంది. ఈ అగాధ దరి మనకు ఏ దేశంలో ఉందంటే అమెరికాలో ఉంది. ఇది దీన్ని ప్రపంచంలో మరొక వింతగా కూడా ప్రపంచ దేశాలు దీన్ని చూస్తూ ఉన్నాయి. ఈ కాలరాడో అగాధ దరి దీని విస్తీర్ణం మనకు 333,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక నేషనల్ పార్క్ తీసుకుంటే ప్రపంచంలోనే మనకు అతి పెద్ద నేషనల్ పార్క్ అమెరికాలో ఉంది.
ఇంకా మరొక ఒక గృహ ప్రపంచంలో అతి ప్రధానమైనటువంటి గృహ కాల్స్ బార్డ్ అనే ఒక గృహ, ఇది అమెరికాలోనే ఉంది. ఇక ఇక్కడి ప్రాంతాల్లో తీసుకుంటే రెడ్ ఇండియన్ల ఆవాసాల శిథిలాలు మెక్సికోలో లభించాయి. మెక్సికోలో వీటిని లభించాయి అంటే మనకు ఈ ప్రాంతంలో మనకి ఇప్పుడు ఏవైతే ఈ రెండు చాప్టర్ల పాఠ్యాంశాలు ఉన్నాయో, మనకు సవర్ణ గడ్డి భూములు, అటు తర్వాత మనకు ఈ స్టెప్పీ గడ్డి భూములు. ఈ గడ్డి భూముల్లో మనకు ప్రధానంగా మనకు స్టెప్పీ గడ్డి భూముల నుంచి ఎక్కువగా మనకు క్వశ్చన్లు ఇప్పటి వరకు రాగలిగాయి. సవర్ణ గడ్డి భూముల విషయంలో మనకు ఎక్కువగా మనకు ఎక్కువ వేరియేషన్ ఉంది. ఎక్కువగా ఉష్ణోగ్రతలో కానీ వర్షపాతంలో ఎక్కువ వేరియేషన్ కలిగినటువంటి మండలంగా మనకు సవర్ణ గడ్డి భూముల్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో అత్యధికంగా వర్షపాతం నమోదవుతున్న ప్రాంతము ఏ మైదానం, ఏ సీత మనకు ఏ మండలంలో ఉందనే విషయాన్ని తీసుకుంటే సవర్ణ గడ్డి మైదానంలో విస్తరించి ఉంది. అయితే ఈ సవర్ణ గడ్డి భూముల్లో ఉన్నటువంటి అత్యధిక వర్షపాతం నమోదవుతున్న ఈ ప్రాంతము ఏ సముద్రం ఉందంటే పసిఫిక్ మహాసముద్రం ఉందనేది మరొకటి అంశం. అంటే ఇందులో కొన్ని ప్రధానమైన క్వశ్చన్స్ మనకు క్వశ్చన్ తీసుకుంటే, మనకు కంపాలు అని ఏ దేశాల్లో పిలుస్తారు, లానోలు అని ఏ దేశంలో పిలుస్తారు, ఇది కంపాలు ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంలో ఉందనేది అతి ప్రధానమైనటువంటి అంశం. ఇక అటు తర్వాత తీసుకుంటే మనకు సవర్ణ గడ్డి భూముల్లో ఎలాంటి వర్షపాతం కురుస్తుందంటే, మనకు జనరల్గా ఈ ఉష్ణోగ్రత వర్షపాతంలో ఎక్కువ వేరియేషన్ ఉండడం వల్ల ఈ సవర్ణ గడ్డి భూముల్లో ఎక్కువగా సంవహన వర్షపాతం సంభవిస్తున్నది మనకు జనరల్గా జరుగుతుంది. ఇక్కడ గడ్డి ఏ ప్రాంతంలో ఉన్న గడ్డి అత్యంత దట్టంగా ఉంటుందంటే సవర్ణ గడ్డి అత్యంత మందం, అంటే ఎక్కువగా మందం కలిగి ఉంటుంది. ఇది ఈ గడ్డి భూ ఉపరితలం పైన ఒక పచ్చని ఒక బ్లాంకెట్ కప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఈ గడ్డి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ వర్షాకాలంలో మరి గడ్డి అత్యంత పచ్చగా ఉంటుంది. మనకు ఎండాకాలంలో ఇక్కడ ఆ గడ్డి గోధుమ వర్ణంలోకి మారి మనకు అందవికారం, అంటే చూసేందుకు అంతగా అనుకూలంగా లేనట్టుగా కనబడుతుంది. ఇక్కడ ప్రధాన వృత్తి ఆఫ్రికాలోని మనకు ఈ ఆదిమవాసులు, ఇక్కడ సవర్ణ గడ్డి భూమి ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క ప్రధాన వృత్తులు తీసుకుంటే పాల వృత్తుల ద్వారా ఎక్కువగా వీళ్ళు ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా వాణిజ్యం తీసుకుంటే వివిధ రకాలైనటువంటి పశుపోషణ కావచ్చు, వ్యవసాయమే కావచ్చు, ఈ ప్రాంతంలో వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. సోషల్ స్టేటస్ని చూపిస్తుంది పశువుల సంఖ్యను పెంచుకుంటూ ఉంటే వాళ్లకు సాధారణంగా సామాజిక హోదా అనేది పెరుగుతుందనేది అతి ప్రధానం. ఇక్కడ మనకు పెండ్లీ పేరెంటాల్లో మనకు ఎక్కువగా మనకు కన్యాశుల్కంలో బదులు జంతువులను వీళ్ళు బహుమతిగా ఇస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో కూడా పోడు వ్యవసాయం ఉంది. అంటే జనరల్గా భూమధ్య రేఖా ప్రాంతంలో ఎక్కువ పోడు వ్యవసాయం ఉంటుంది. అటు తర్వాత పోడు వ్యవసాయం ఉన్న ప్రాంతం మనకు ఈ ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ చక్కెర గిన్నె అనే ఈ దేశం, క్యూబా దేశం కూడా మనకు ఈ మండలంలోనే ఉంది. ఇక హవానా చుట్టలు ప్రపంచంలో అత్యంత మనకు ఖరీదైన చుట్టలు ఈ ప్రాంతంలోనే మనకు సవర్ణ గడ్డి భూమిలో ఉంది. తోళ్లను దాదాపుగా ఏ ద్రవంతో ఏ పదార్థంతో శుద్ధి చేస్తారంటే మనకు టనిన్ అనే ఒక ద్రవ పదార్థం నుంచి దాన్ని శుద్ధి చేస్తుంటారు. క్యూబ్రిక్ అనే ఒక చెట్టు నుంచి దీన్ని వెలికి తీస్తారు. ఇది అమెరికా ఖండంలో సాధారణంగా ఈ క్యూబ్రికో చెట్టు అనేది సాధారణంగా పెరిగే వృక్షం. ఇక మనకు ఈ మండలంలో అత్యధికంగా పెట్రోల్, అంటే ముడి చమురు లభించేది వెనిజులా. ఓకే, స్ట్రైట్గా మనకు వెనిజులాలో ఎక్కువగా పెట్రోల్ లభిస్తూ ఉంటుంది. అయితే మనకు భూమధ్య రేఖ మండలంలో అత్యధికంగా పెట్రోలు లభించేది బ్రునై ఉంటే, మనకు ఎడారి ప్రాంతంలో అత్యధికంగా పెట్రోల్ లభించేది మనకు సౌదీ అరేబియా అయితే, ఈ ప్రాంతంలో అత్యధికంగా పెట్రోలు లభించే ప్రాంతము వెనిజులా. ఈ మండలంలో అత్యంత ఎత్తైన అతి పెద్ద జలపాతం విక్టోరియా జలపాతం, ఇది ఏ దేశంలో ఉందనేది అతి ప్రధానంగా మనం చూసుకోవాల్సింది. ఏ దేశంలో ఉందనే విషయాన్ని తీసుకుంటే మనకి ఇది జాంబియా మరియు జింబాబ్వే దేశాల సరిహద్దులో ఆఫ్రికా ఖండంలో జంబేజీ నదిపై విస్తరించింది అనేది అతి ప్రధానం. రాబోయే కాలంలో ఇవి ప్రపంచానికి ముడి సరుకులను, వ్యవసాయ ముడి సరుకులు అందించే మండలంగా మనకు సవర్ణ గడ్డి భూమిని చూడడం జరుగుతుంది. ఇక
ఇక యురేషియా ఖండం అయినటువంటి మనకు ఉత్తర ప్రాంతాలైనటువంటి మనకు యూరప్ ఆసియా ప్రాంతాన్ని యురేషియా ఖండం అంటారు. ఇక్కడ చైనాలో మనకు ఈ కొంత స్టెప్పీ గడ్డి మైదానము కొంత ఉంది, లోయాస్ మెటభూమిని అలా పిలుస్తారు. అనటోలియా పీఠభూమిలో కూడా ఎక్కువగా స్టెప్పీ గడ్డి భూములు ఉన్నాయి, స్పెయిన్లో కూడా ఉన్నాయి. ఇక తర్వాత తీసుకుంటే మనకు అండీస్, అర్జెంటీనాలో దేశం నుండి అండీస్ పర్వతాల వరకు మనకు వర్షం పడని ప్రాంతం, పెటగోనియా ప్రాంతంలో కూడా ఈ గడ్డి భూములు ఉన్నాయి. ఇక డ్రాకెన్బర్గ్ ప్రాంతాల్లో కూడా ఈ గడ్డి భూములు, ఆస్ట్రేలియా సౌత్ వేల్స్ ప్రాంతంలో మనకు ఆర్ద్రత ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మనకు ఎక్కువగా ఇవి ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో అతి తక్కువ ఉష్ణోగ్రత, అత్యల్ప శీతల ఉష్ణోగ్రత, అత్యధిక ఉష్ణోగ్రత కాకుండా సరాసరి ఉష్ణోగ్రత తక్కువ ప్రాంతం, తక్కువ ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. ఈ మండలంలో అంటే స్టెప్పీ గడ్డి భూముల ప్రాంతంలో మనకు వేసవిలో అధిక ఉష్ణోగ్రత మనకు 38 డిగ్రీలుగా నమోదు అవుతూ ఉంటుంది. మనకు ప్రధానంగా ఈ స్టెప్పీ గడ్డి భూములు ఏ దేశం అంటే యురేషియాలో మనకు ఎక్కువగా ఇటలీ నుంచి మనకు రష్యా నుంచి ఉక్రెయిన్, తూర్పు రష్యా వరకు కూడా ఇవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఇక ప్రయారీలు అంటే మనకు ప్రయారీలు అనేవి గోధుమ పండించే ప్రాంతాలని చెప్పవచ్చు. ఇక్కడ ఎక్కువ మొక్కజొన్న, పత్తిని కూడా బాగా పండిస్తారు. ఇక ఆల్ఫా ఆల్ఫా గడ్డి అనేది మనకు దక్షిణ అమెరికా కంపాలు గడ్డిలో అర్జెంటీనాలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఓవరాల్గా తీసుకుంటే మనకు స్టెప్పీ గడ్డి భూముల్లో అతి ప్రధానంగా ఈ జంతువుని ఎక్కువగా పోషిస్తారంటే గొర్రెల జాతి అయినటువంటి అంగోరా జాతి గొర్రెలను ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఇక గొర్రెల పెంపక కేంద్రాలు ఎక్కువగా గల ప్రాంతం, ప్రపంచంలో అత్యధికంగా గొర్రెలను పెంచుతున్న ప్రాంతాల్లో తీసుకుంటే దక్షిణ అమెరికా ప్రాంతంలో ఎక్కువగా గొర్రెల్ని గుంపులు గుంపులుగా సమూహాలుగా గొర్రెలను పెంచే కేంద్రాలు ఉన్నాయి. ఆ పెంచే కేంద్రాలను ఎస్టాన్షియాస్ అనే పేరుతోనే పిలుస్తుంటారు. ఇది ఆల్రెడీ మనకు ఎన్నోసార్లు ఎగ్జామ్లో కూడా మనకు టీచర్ సంబంధించి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతూ వచ్చాడు. అయితే దక్షిణ అమెరికాలోని ఏ ప్రాంతంలో వీటిని పెంచుతారని చెందుకుంటే పెటగోనియాలో గొర్రెల పెంపక కేంద్రాలను మనకు అమెరికా దక్షిణ అమెరికాలో ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్క ఎస్టాన్షియాలో మనకు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయంటే మనకు ప్రధానంగా ఇక్కడ గొర్రెల పెంపకం అనేది ఎలాంటి అతి పెద్ద మనకు వృత్తిగా తీసుకుంటారనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని రకాలైనటువంటి జంతువులైనటువంటి జాకు కుందేలు, ప్రయారీ కుందేలు ఉత్తర అమెరికాలో అంటే అమెరికాలో యుఎస్ఏలో ఎక్కువగా ఈ జాకు కుందేలు, ప్రయారీ కుందేలు ఎక్కువగా మనం చూడవచ్చు. ఆస్ట్రేలియాలో ఏము, డింగో కుక్కలు ఇవి మనకు సాధారణంగా మన ప్రాంతంలో ఎక్కువగా ఇవి మనకు కనబడకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక కార్ప్స్ మనకి ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యం కలిగినటువంటి ఎన్నో రకాల మనకు సముద్ర చేపలు, మత్స్య సంపద, అదేవిధంగా సముద్ర చేపలు మరియు ఖండాంతర నేలలు అంటే నదుల్లో కూడా ఎన్నో రకాల చేపల్ని ఈ ప్రాంతంలో ఎక్కువగా పెంచుతుంటారు. ఇక ఇక్కడ ఈ రకాలైనటువంటి చేపల పెంపకము నల్ల సముద్రం, ఎర్ర సముద్రం, అరల్ కాస్పియన్ సముద్రంలో ఎక్కువగా ఉంటాయి. అయితే మనకు జనరల్గా ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం మనకు చైనా తీసుకుంటే అత్యధికంగా బంగారాన్ని నిల్వలు కలిగిన దేశం దక్షిణాఫ్రికా అనే పేరుతో పిలుస్తుంటారు. ఈ దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఎక్కడ ఈ బంగారం అత్యధికంగా గనులను కలిగి ఉందంటే మనకు స్టెప్పీ గడ్డి భూముల్లో ఎక్కువగా ఈ మనకు ఈ బంగారు గనులు ఎక్కువ ఉన్నాయి, వజ్రాల గనులు. ప్రపంచంలో ఒక వింతైనటువంటి అగాధ దరి అంటే మనకు ఎంతో ఎత్తైన ప్రాంతాల్లో, కొండ పర్వత ప్రాంతాల్లో మనకు ఈ నీరు నదుల గుండా కాలర ఒక నది అత్యంత లోతైనటువంటి ఒక లోయలో అత్యంత పైనుంచి చూస్తే ఎన్నో కిలోమీటర్ల అడుగు లోపల ఎక్కడో నీరు ప్రవహిస్తున్నట్టుగా ఉండే దాన్నే అగాధ దరి అనే పేరుతో పిలుస్తుంటారు. ప్రపంచంలో అతి పెద్ద అగాధ దరి నది అంటే కాలరాడో నది. ఇది ప్రపంచంలో ఒక వింతగా చెప్పవచ్చు ఈ అగాధ ధరణి. ఇది కాలరాడో పీఠభూమి గుండా అమెరికా దేశం గుండా ప్రవహిస్తుంది. దీని వైశాల్యము మనకు జనరల్గా 333,000 చదరపు కిలోమీటర్లు అంటే దీని ఎంత విస్తీర్ణంలో దీని యొక్క అగాధ ధరి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక అతి ప్రధానమైనటువంటి గృహలు నేషనల్ పార్క్, కాల్ బ్రాంచ్, ఇవి యుఎస్ఏలో ఉంది. ఈ స్టెప్పీ గడ్డి మైదాన ప్రాంతంలో, ఈ స్టెప్పీ గడ్డి ఈ పెరిగే ప్రాంతంలో మనకు అత్యంత ఎక్కువ విస్తీర్ణంలో యురేషియా ఖండంలో ఈ స్టెప్పీ గడ్డి మైదానంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఈ స్టెప్పీ గడ్డి మైదాన ప్రాంతంలో మనకు పశ్చిమాన ఇటలీ నుంచి మరియు తూర్పున రష్యా, పశ్చిమ తీర రష్యా ప్రాంతం అంటే పశ్చిమాన మనకు పసిఫిక్ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఈ మధ్య ప్రాంతంలో ఈ యురేషియా గడ్డి మైదానంలో ఎక్కువగా, ఈ స్టెప్పీ గడ్డి మైదానంలో ఎక్కువగా విస్తరించున్నాయి. అంటే మొత్తం ఓవరాల్గా ప్రపంచంలో ఎక్కువగా స్టెప్పీ గడ్డి భూములు ఉన్న ప్రాంతం దేశం తీసుకుంటే రష్యా ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ రష్యాలో ఈ ఉన్నటువంటి ఈ యురేషియా ఖండంలోని రష్యా ప్రాంతంలో ఈ స్టెప్పీ గడ్డి భూములు ఎక్కువగా విస్తరించడం చేత మనకు రష్యాలో ఈ ప్రాంతంలో మన రష్యా ప్రాంతంలో ఎక్కువగా అతి ప్రధాన పంటగా గోధుమ పంటని అతి ప్రధాన ఆహార పంటగా తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకు రష్యాలో ప్రధాన ఆహార పంటగా గోధుమ పంటను తీసుకోవడానికి ప్రధాన కారణం తీసుకుంటే ఇక్కడ ఈ స్టెప్పీ గడ్డి భూముల మధ్య ప్రాంతంలో ఎక్కువగా ఈ గోధుమ పంటకు అనుకూలమైన వాతావరణ ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ప్రపంచంలో మరొక అత్యధిక గోధుమ పంటను పండిస్తున్న ప్రాంతమైనటువంటి మనకు ఉత్తర అమెరికా. ఈ ఉత్తర అమెరికాలో కూడా మనకు అమెరికా మరీ అత్యధికంగా ఈ గడ్డి భూములు అంటే స్టెప్పీ గడ్డి భూములు అత్యధికంగా కలిగినటువంటి దేశము అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కూడా మనకు అత్యధికంగా ప్రపంచంలో రెండవ అత్యధిక గోధుమ పంటను పండిస్తున్న దేశం అమెరికా, మొదటి దేశము చైనా. అయితే ఈ అమెరికాలో అత్యధికంగా గోధుమ పంటను ఏ ప్రాంతంలో పండిస్తున్నారనే విషయం తీసుకుంటే మనకు ఈ ఇక్కడ ఈ స్టెప్పీ గడ్డి మైదానాలను ప్రయారీ గడ్డి మైదానాలు అనే పేరుతోని పిలుస్తుంటారు. ఈ ప్రయారీ గడ్డి మైదానాలు గోధుమ పంటకు అతి ప్రధానంగా ఎక్కువగా పండే ప్రాంతంగా ఇక్కడ చూడడం జరుగుతుంది. అటు తర్వాత ఈ ప్రయారీలో అత్యధికంగా పండించే మరొక పంట జొన్న, పత్తిని కూడా బాగా పండిస్తున్నారు. ఇక దక్షిణ అమెరికా దేశంలో ఈ స్టెప్పీ గడ్డి భూముల్ని పంపాలు అనే పేరుతో పిలుస్తారు. ఎక్కడ ఈ పంపాలు అనే పేరుతో పిలుస్తారనే విషయం తీసుకుంటే మనకు ఎక్కువగా అర్జెంటీనా దేశంలో ఈ స్టెప్పీ గడ్డి మైదానము ఎక్కువగా విస్తరించి ఉంది. అటు తర్వాత తీసుకుంటే మనకు ఆస్ట్రేలియాలో ఈ స్టెప్పీ గడ్డి భూముల్ని డౌనులు అంటారు. అంటే ఇవి ఎక్కువగా మనకు ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలో ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఈ స్టెప్పీ గడ్డి మైదానాలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఆఫ్రికాలో మనకి స్టెప్పీ గడ్డి భూముల్ని జనరల్గా వెల్డులు అంటారు. ఈ వెల్డులు మనకు ఆఫ్రికాలో దక్షిణాఫ్రికా దేశంలో ఎక్కువగా ఈ గడ్డి మైదానాలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఆఫ్రికాలో ప్రధానమైన ఆహార పంటలైనటువంటి గోధుమ మరియు మొక్కజొన్న, వివిధ రకాలైనటువంటి చిరుధాన్యాలను కూడా ఈ మండలంలో విస్తృతంగా పండిస్తూ ఉన్నారు. ఇక ప్రపంచ గోధుమ ధాన్యాగారం అని స్టెప్పీ గడ్డి మండలాన్ని పిలవడానికి అతి ప్రధాన కారణం ఏంటంటే మనకు ఈ ప్రాంతంలో మనకు ఎక్కువగా మనకు ఉష్ణోగ్రత, వర్షపాతం అతి తక్కువగా ఉండడం, ఉష్ణోగ్రత కూడా అతి తక్కువగా ఉండడం చేత ఈ ప్రాంతంలో ఎక్కువగా గోధుమ పంటకు ఈ ప్రాంతం నిలయం. అంటే గోధుమ పంటను మనకు సాధారణంగా మనకు రబీ కాలంలో ఎక్కువగా పండిస్తారు. అంటే రబీ కాలం అంటే చలికాలం. మన భారతదేశంలో గోధుమ పంటని చలికాలంలో ఎక్కువగా పండించడం జరుగుతుంది. అంటే మన భారతదేశంలో మనకు అక్టోబర్ నుంచి మనకు ఫిబ్రవరి వరకు మనకు చలికాలంగా నమోదవుతుంది. అక్టోబర్ నుంచి మనకు ఫిబ్రవరి మధ్యన మనకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, అదేవిధంగా వర్షపాతం కూడా తక్కువనే ఉంటుంది. కాబట్టి ఉష్ణోగ్రత, వర్షపాతం రెండు కూడా అతి తక్కువగా ఉండే వాతావరణ శీతోష్ణ మండలం ఉన్న ప్రాంతంలో ఎక్కువ గోధుమ పంటను పండిస్తారు. కాబట్టి మనకి ఈ స్టెప్పీ గడ్డి మైదాన ప్రాంతంలో మనకి ఎక్కువగా ఈ వాతావరణం అంటే మనకు దాదాపుగా ఎక్కువ ఉష్ణోగ్రత ఉండదు, ఎక్కువగా వర్షపాతం ఉండని ప్రాంతంలో మనకు ఈ ప్రాంతంలో ఈ గోధుమ ఎక్కువ పండించడం చేత ఇక్కడ ఈ గోధుమ పండే ప్రాంతాలను స్టెప్పీ గడ్డి భూములుగా పిలవడం జరుగుతుంది. ప్రపంచంలో అత్యంత నాణ్యమైనటువంటి గొర్రెల జాతి అంగోరా. ఈ అంగోరా జాతిని మన గొర్రెలను ఎక్కువగా మనకు
ఈ స్టెప్పీ గడ్డి భూముల్లోనే ఎక్కువ పెంచుతారు. ఈ ప్రాంతంలో దక్షిణ అమెరికాలో అర్జెంటీనా మరియు అదేవిధంగా ఆస్ట్రేలియా దేశాలలో మనకు ఎక్కువగా ఈ గొర్రెలను ఈ పశువులను ఎక్కువగా ఈ ప్రాంతంలో మన పెంచి ఎక్కువగా మాంసం ఉత్పత్తికి, పాల ఉత్పత్తి మరియు ఇతర పాలనుంచే వివిధ ఉత్పత్తుల ద్వారా ఎక్కువ లాభాన్ని ఈ ప్రాంతంలో పొందడం జరుగుతుంది. అయితే మనకు జనరల్గా ఈ ప్రాంతంలో ఎక్కువగా మనకు వివిధ రకాలైనటువంటి మనకు అంటే అనిమల్ జంతువులు ఎన్నో రకాలైనటువంటి జంతువులు కాకుండా అతి తక్కువగా మనకు జంతువులు ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఎక్కువగా పాల ఉత్పత్తులు మరియు మాంసానికి ఈ ప్రాంతంలో ఎక్కువగా మనకు తీసుకోవడం జరుగుతుంది. ఇక ప్రపంచంలోనే మనకు ఎక్కువగా అత్యంత ఖరీదైనటువంటి మనకు సముద్ర చేపల్లో మనకి ఈ స్టెప్పీ గడ్డి భూమి ప్రాంతంలో ఎక్కువగా ఇవి భారతదేశంతో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాంతంతో భారతదేశానికి అతి తక్కువ సంబంధం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత మనకు సరాసరి మీడియం అంటే ఎక్కువ అత్యధికం కాకుండా అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది. ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత మన అల్ప ఉష్ణోగ్రత అల్ప వర్షపాతం కూడా నమోదవుతుంది. కాబట్టి మన భారతదేశంతో పోల్చుకుంటే ఈ ప్రాంతము మనకు చాలా ఎక్కువ వేరియేషన్ని చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనకు ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాల నుంచి ఇప్పటి వరకు 4 చాప్టర్ని మనం పూర్తి చేయడం జరిగింది, పాఠ్యాంశాలని. అందులో మనకు ఎక్కువగా క్వశ్చన్లు రాగలిగిన చాప్టర్లు తీసుకుంటే భూమధ్య రేఖా మండలంలో మనకు ఎక్కువ క్వశ్చన్లు రాగలిగాయి. ఆ తర్వాత మనకు ఈ స్టెప్పీ గడ్డి భూముల్లో కూడా వివిధ ప్రాంతాల్లో ఈ గడ్డి భూములను ఎలా పిలుస్తారనే విధంగా ఎక్కువ క్వశ్చన్లు రాగలగడం జరిగింది. కాబట్టి మనకు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత అతి తక్కువగా ఉండడానికి కారణం తీసుకుంటే ఈ స్టెప్పీ గడ్డి భూముల ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువగా నమోదవుతుంది. కారణం తీసుకుంటే భూమధ్య రేఖా ప్రాంతంలో సూర్యకిరణాలు ఏటవాళ్ళుగా పడడం చేత అక్కడ వర్షపాతం ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా మనకు నమోదవుతుంది. కానీ రాను మనకు ఉత్తరార్ధ ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ అంటే స్టెప్పీ గడ్డి భూముల ప్రాంతంలో వైపుకు వెళ్ళే కొద్దీ మనకు ఉష్ణోగ్రత వర్షపాతం కూడా సహజంగా మనకు తగ్గుతూ వెళ్ళడం చేత మనకు భూమధ్య రేఖా ప్రాంతంలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితితో పోల్చుకుంటే మనకు ఇటు సవర్ణ గడ్డి భూములు మరియు మనకు స్టెప్పీ గడ్డి భూములతో మనకు ఎంతో వేరియేషన్ ఎంతో వైవిధ్యం కలిగి ఉంటుంది. అయితే మనకు జనరల్గా ఈ భూమధ్య రేఖా ప్రాంతంలో ఎక్కువగా అన్ని రకాల పంటలని పండించడానికి మనకు ఉష్ణోగ్రత వర్షపాతం రెండు సిమిలిటీని ఒకదానికొకటి రావడం చేత వివిధ పంటలకు అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా మనకు ఎడారులతో పోల్చుకుంటే భూమధ్య రేఖా ప్రాంతంతో ఎడారి ప్రాంతంను పోల్చుకుంటే భూమధ్య రేఖా ప్రాంతంలో వివిధ పంటలకు అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఎడారి ప్రాంతం అనేది మనకు ఏ విధంగా కూడా మనకు మానవునికి ఎలాంటి ఉపయోగం లేని మన ప్రాంతంగా మనం చూడడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ రెండు ప్రాంతాల్లో తీసుకుంటే మనకు ఇది భూమధ్య రేఖ మండలం, ఎడారి మండలం తీసుకుంటే ఈ రెండు మండలాలతో పోల్చుకుంటే మనకు సవర్ణ గడ్డి భూములు మరియు అటు స్టెప్పీ గడ్డి భూముల్లో మనకు ఎక్కువగా ఇద పంటలకు కొంత వేరియేషన్ అనేది కలిగి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఓవరాల్గా తీసుకుంటే స్టెప్పీ గడ్డి భూముల ప్రాంతంలో మనకు వివిధ రకాలైనటువంటి ఆహార పంటల్ని అత్యధికంగా పండించడానికి అనుకూలమైన ప్రాంతంగా మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఋతుపవన మండలం నుంచి మనం నెక్స్ట్ చాప్టర్లో దాని గురించి వివరంగా తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది.